హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ఎస్ వెల్తీ టిప్స్ ఇవాళ మన వీడియో స్పెషల్ అనమాట ఏంటో తెలుసా పిల్లలందరూ అందరూ ఇష్టపడతారు అందరిని అదే కావాలని అడుగుతూ ఉంటారనమాట ఇంకా వీకెండ్ వచ్చినా కానీ మన మాల్స్కి వెళ్ళిన పిల్లలు అదే అడుగుతారండి అదేంటో అనుకుంటున్నారా ఏం లేదండి పొటాటో చేస్తాం కదా మనము ఫ్రెంచ్ ఫ్రైస్ అది ఆ పేరు అన్నామంటే చాలా పిల్లలు బాగా ఇష్టపడతారనమాట మనం మాల్స్కి వెళ్ళినా సినిమాలకు వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా కానీ పిల్లలు అదే కావాలి అవే కావాలి ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు అంటే కొందరు ఏమనుకుంటారు అక్కడే దొరుకుతాయేమో అక్కడే తినాలేమో అవి అని అనుకుంటారు కాదండి అవి మనం ఇంట్లో చేసుకోవచ్చు అనమాట సేమ్ మనం వాళ్ళు ఎలా తింటామో సేమ్ అదే టేస్ట్తో ఇంట్లో చేసుకునేవి కూడా అలానే ఉంటాయి అన్నమాట అవి ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ ఏమేమి టిప్స్ మనం ఫాలో అవ్వాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దామండి అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా అదే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అలా చేయడం వల్ల నేను ఏ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా అది వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలా చేయండి మర్చిపోకండి ఎందుకంటే అలా మర్చిపోయారనుకో మీరు మంచి మంచి టేస్టీ రెసిపీస్ అన్నీ మిస్ అయిపోతారు సో అందుకని మర్చిపోకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఎప్పుడైతే ఇంక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి పొటాటోలని మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అవి తొక్క కూడా తీసి పెట్టేసుకోవాలండి తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత మనం అది కరిగేలోపు ఇవి కట్ చేసుకోవాలండి ఇవి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తాయండి మనకి షాప్లో ఎలా ఉంటాయో సేమ్ అలానే వస్తాయి అనమాట సో ఇట్లా కట్ చేసుకుంటే అన్నీ ఈక్వల్గా కట్ చేసుకోండి బాగుంటుంది అనమాట మనకి ఎడ్జెస్ కొంచెము వస్తుంటాయి కదా అవి ఎలా కట్ చేసుకోవాలి నేను చూపిస్తానండి ఇవి మనకి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసేసుకోవాలి ఇప్పుడు అన్నీ అలానే కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఎడ్జెస్ వచ్చినప్పుడు మనకి జస్ట్ అలా కట్ చేసేమంటే అది ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట స్క్వేర్ లాగా నీట్గా అన్నీ సేమ్ సైజులో తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి నీట్గా కట్ చేసుకొని ఇట్లా వాటర్లో వేసుకొని కొంచెం కలుపుకోవాలండి అలా కలపడం వల్ల ఏంటంటే దానికి ఏమన్నా జిడ్లు జిడ్డుగా జిడ్డు అనేది ఉండదు అనమాట కాకపోతే అవి ఫ్రెష్గా వచ్చేస్తాయి అనమాట వాటర్లో అలా ఉప్పు నీళ్ళలో వేస్తే దానిలో ఒక స్ట్రైనర్ లాంటిది తీసుకొని వాటర్ అన్నీ పోయేలాగా ఇట్లా పెట్టుకోవాలన్నమాట బ్రేక్ అంటారు దీన్ని దాంట్లో వేసి పెట్టుకోవాలి కాసేపు అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాటర్ అన్నీ పోతాయి ఈ వాటర్ అన్నీ పోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒకటి క్లాత్ తీసుకోవాలండి ఇది కాటన్ది ఇలాంటిది తీసుకొని ఇవన్నీ పోయాయి కదా వాటర్ పోయి పోయిన తర్వాత దీంట్లో వేసుకోవాలండి అంటే ఇంకేమన్నా నెమ్మున్నా కూడా ఈ కాటన్ క్లాత్ పీల్ చేసుకుంటుందనమాట ఇంకా అలా పీల్ చేసుకునేలా మనం ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఇంకా పానకాలు కూడా హీట్ ఎక్కువేసింది అనమాట ఇవి ఏంటంటే మంచిగా డ్రై అయిపోయాయి చూడండి అసలు కాటన్ క్లాత్ మొత్తం పీల్ చేసుకుంది వాటర్ని ఇప్పుడు దీంట్లో మనము ఒక్కొక్కటి వేసుకోవచ్చు లేకపోతే అన్నీ ఒకసారి వేసుకోవచ్చు ఏమో అంటుకోమండి ప్రాబ్లం ఏం లేదు ఇంకా మన ఇష్టం అనమాట అది ఎలా అయినా వేసుకోవచ్చు బట్ వేసేటప్పుడు జాగ్రత్త ఆయిల్ కదా కొంచెం జాగ్రత్తగా వేసుకోండి వేసుకున్న తర్వాత నుంచి కొంచెం కలబెట్టుకుంటూ ఉండండి లేదంటే అవి త్వరగా మాడిపోయినట్టు కలర్ మారిపోతాయి అనమాట ఈక్వల్గా ఉండవు అందుకని కలబెట్టుకుంటూ ఉండాలి మంచిగా కలర్ రావాలన్నమాట మనకి లైట్గా గోల్డ్ కలర్లో వస్తే సరిపోద్దండి మరి బ్లాక్గా అంటే చాక్లెట్ కలర్ అనుకుంటారు కదా అలాంటిది అయితే అసలు వద్దు మాడిపోవడం అలాంటి కలర్ అయితే ఇంకా మనకి బ్రౌన్ కలర్లో వచ్చినాయి అంటే మంచిగా భలే వచ్చేసినట్టు అనమాట చూసారు కదా అన్నీ ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయో ఇంక ఇవన్నీ తీసుకొని మనము ఒక ప్లే ప్లేట్ తీసుకొని ఇవి టిష్యూస్ ఉంటాయి కదా అవి వేసేసుకోవాలండి అలా వేయడం వల్ల ఏంటంటే మనకి ఆయిల్ కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందండి మనకి అన్ని మంచిగా ఫ్రై అయిపోతాయండి సో టేస్ట్గా కూడా ఉంటాయి అనమాట అందుకని కలిపెట్టుకోకుండా మాత్రం ఉండకండి అది మాత్రం కలిపెట్టుకోండి మంచిగా అలా కలపడం వల్ల అవి మంచిగా అన్నీ ఒకేలాగా ఫ్రై అవుతాయి గుర్తుపెట్టుకోండి వేసిన వెంటనే ఒక టూ త్రీ సెకండ్స్ తర్వాత మనం వాటిని కలిపెట్టుకుంటూ ఉండాలన్నమాట అలా కలిపెట్టుకోవడం వల్ల అవి మంచిగా అతుక్కో కూడా మంచిగా మంచిగా వచ్చేస్తాయి అనమాట మంచి కలర్లో వస్తాయి మంట చుట్టూ తగలడం వల్ల నీట్గా వస్తాయి అనమాట ఇవి హైలో పెట్టుకొని చేసుకోండి మర్చిపోకండి హైలో పెట్టుకోండి సిమ్లో ఏం పెట్టుకోని అవసరం లేదండి వీటిని హైలో పెట్టుకొని చేసుకోవడమేనండి అంతేనండి ఇంకా అన్ని ఇలాగే బాండిలో మనకి ఎన్ని కాంటే అన్ని వేసుకోవచ్చు అంటే ఆయిల్కి తగ్గట్టుగా వేసుకొని చేసుకోవడమేనండి ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ కలుపుకోండి సాల్ట్ కలుపుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది కొంత కారం కూడా తింటారు పిల్లలు పెట్టేటప్పుడు ఏంటంటే మనం కారం ఎక్కువ వేయం కదా కారం కూడా అండి ఒక చిట్టుగా కారం కలుపుకుంటే సరిపోద్దండి దీన్ని వీటిని సాస్ వేసుకొని తింటే బాగానే ఉంటుంది అసలు సూపర్గా ఉంటుంది అసలు క్రిస్పీగా బలే ఉంటుంది పిల్లలు అయితే సూపర్ తింటారండి మీరు కూడా ఇది చేయండి పిల్లలు మంచిగా తింటారు బయట కొనుక్కుండా చేసుకోవచ్చండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అంత టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి కానీ నచ్చింది అనుకో అందరికీ షేర్ చేయండి చూసారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ మనం ఇంట్లో ఎలా ఈజీగా చేసుకోవచ్చు బట్ టిప్స్ ఫాలో అవ్వండి ఎందుకంటే కొంత రెండు అంటే అవి కట్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా ఆయిల్ వేసేస్తారు అలా కాకుండా మనము కొంచెం సాల్ట్ వాటర్ చేసి కొంచెం ఆరబెట్టామంటే మనకు సేమ్ మాల్స్లో ఎలా దొరుకుతాయి సేమ్ అలానే ఉంటాయండి ఇప్పుడు మనం చేసిన మాల్స్లో కొనాలంటే ఇవన్నీ కాస్ట్ కూడా అవుతాయి బట్ అవి ఏ ఆయిల్తో వాడతారో తెలియదు అదే మనం ఇంట్లో తింటే ఎన్నైనా తినచ్చు చక్కగా పిల్లలకి నచ్చినట్టు చేసి పెట్టచ్చు బాగుంటుంది కదా సో మీరు కూడా ఇలానే ప్రాసెస్ ట్రా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చాయి కూడా నాకు కమెంట్లు చెప్పండి మర్చిపోకుండా ఎందుకంటే చాలా బాగా వస్తాయండి అవి చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట పిల్లలు పెడతాను కాబట్టి నేనైతే కారం ఎక్కువ యాడ్ చేయను అనమాట అంటే మేము తినేటప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుంటాము బట్ పిల్లలకి మాత్రం ఎక్కువ యాడ్ చేయను నేను వాళ్ళు మంచిగా ఎక్కువ తినాలి కదా అందుకని చెప్పేసి చేయనండి కారం కూడా యాడ్ చేస్తే చాలా చాలా బాగుంటాయి అనమాట కొంచెం స్పైసీగా సాస్ అద్దుకుంది ఏంటంటే చాలా చాలా బాగుంటుందండి అదండి థ్యాంక్ యూ సో మచ్